హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో బాదం పప్పుతో పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక 20 బాదం పప్పులు తీసుకుని వాటర్లో 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో నానబెట్టుకున్నాను. ఆ మెజరింగ్ కప్పుతో 2 కప్పులు సోనా మసూర్ రైస్ని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకుని శుభ్రంగా వాటర్తో 2 సార్లు వాష్ చేయండి. 2 కప్పులు రైస్కి 4 కప్పులు వాటర్ పోసి 1/2 టీ స్పూన్ పసుపు, ఆ స్పూన్తో 1 స్పూన్ ఆయిల్ మరియు 2 టీ స్పూన్ల కళ్ళుప్పును వేసి ఒకసారి మిక్స్ చేసి మ్యాక్సిమం 1/2 గంట సేపు నానబెట్టి ఆ తర్వాత ఐ ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ప్రెజర్ పూర్తిగా రిలీజ్ అయిన వెంటనే మూత తీసి ఇప్పుడు ఈ రైస్ని వెడల్పాటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారబెట్టండి. రైస్ లైట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఏదైనా గరిటెతో రైస్ అంతా పొడిపొడిగా వచ్చే విధంగా ఆ విధంగా చల్లారబెట్టండి. మరీ రఫ్గా కలిపేయద్దు. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఐ ఫ్లేమ్ పెట్టి ఆ స్పూన్తో 3 స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టి 1/2 కప్ పల్లీలు మరియు 8 ఎండుమిర్చిని సగానికి తుంచి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి క్రిస్పీగా ఫ్రై అయితే పులిహోరలో మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందువల్ల పల్లీలతో పాటు ఎండుమిర్చి కూడా వేయడం జరిగింది. పల్లీలు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు 2 టీ స్పూన్ల మినప్పప్పు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, స్లైసెస్గా కట్ చేసుకున్న 8 పచ్చిమిర్చి మరియు కొంచెం జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 6 రబ్బల కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి లాస్ట్లో 1/2 టీ స్పూన్ పసుపు మరియు కొంచెం ఇంగువ వేసి 1-2 నిమిషాల సేపు అలా కలుపుతూ ఉండండి. తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత రైస్లో కలిపేయండి. చేతితో రఫ్గా కలపకుండా స్మూత్గా కలపాలి. మీకు ఎక్కడైనా రైస్ గడ్డలు కనిపిస్తే చేతితో మెల్లిగా మెదపండి. పులిహార పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మీ రుచికి సరిపడా నిమ్మరసాన్ని పిండుకుని మళ్ళీ చేతితో జాగ్రత్తగా కలుపుకోండి. నాకైతే ఆ సైజు నిమ్మకాయలు దాదాపుగా 4 పట్టాయి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కానీ తగ్గితే సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ 8 to 10 అవర్స్ బాదం పప్పులు నానిన వాటర్ని వంపేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఇంకొకసారి వాష్ చేసుకుని ఫైనల్గా ఈ బాదం పప్పుల్ని పులిహారలో కలిపేస్తే బాదం పులిహార రెడీ అయిపోయినట్లే. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు.